నడిబట్టునా 10 ఎకరాలలో 2000 కోట్లు పెట్టి 150 గదులు ప్రగతి భవన్ నిర్మించుకున్నాడు. ఎవరైనా ప్రగతి భవన్లకు పోయిందా? మీరు పోయిందా? మీరు పోయిందా? అక్క ఎప్పుడైనా ప్రగతి భవన్లకు మిమ్మల్ని పిలిచిందా? మనల్ని మనకు ప్రవేశం లేని ఆంధ్ర పెట్టుబడిదారులకు ఎర్ర తివాచితో స్వాగతం పలుకుతున్న ఆ ప్రగతి భవన్ ఉంటేంది? ఎవరైనా నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేస్తేంది? మనకు అయ్యేదేంది? ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతి భవన్ ను డైనమైట్లు పెట్టి పేల్చిన మాకు వచ్చే నష్టం లేదు, మాకు సంబంధం లేదు ఆ ప్రగతి భవన్ తో. ఇంకా అరాచకం ఏంటంటే సార్, ఎంత ఎట్లా తయారైనారంటే వాళ్ళ పార్టీ వ్యక్తులు వీళ్ళని ఎవరు ప్రజలు పట్టించుకోవట్లేదు సార్. ఎక్కడ కూడా పోటీ చేస్తే ఎలక్షన్లో డిపాజిట్లు రావట్లేదు. ఆఖరికి ఎట్లా ఎక్కడికి దిగజారిపోయినారంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళ అధ్యక్షుడు నేను మాట్లాడతాడు అధ్యక్ష బయట ఏదో పాదయాత్ర చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి అధికారిక కార్యాలయమైన ప్రగతి భవన్ను పేల్చేయాలని మాట్లాడే ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని సమర్థిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళ సభ్యురాలు మాట్లాడతారు. ఇక వీళ్ళు వచ్చి మాకు ఇక్కడ శాసనసభలో నీతులు చెప్తారు. అధ్యక్ష మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అధ్యక్ష ఒకటే అడుగుతా ఉన్నాం, వాళ్ళ పార్టీ కంటే ఒక వైఖరి అంటూ ఉందా లేదా? వాళ్ళ అధ్యక్షుడికి వాళ్ళకి ఏమైనా గ్యాప్ ఉంటే మాకు సంబంధం లేదు. ప్రగతి భవన్ ను బద్దలు కొట్టడం, ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయాలనడం ఒక సిద్ధాంతమా? ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం? అంటే ఇంత ఇంత అరాచకంగా, ఇంత దుర్మార్గంగా ఇట్లా అడ్డగోలుగా మాట్లాడవచ్చా అధ్యక్ష? ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడు, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఈ రకంగా మాట్లాడవచ్చా? దాన్ని సమర్థిస్తూ వాళ్ళ సభ్యురాలు మాట్లాడవచ్చా అధ్యక్ష? అంటే వ్యవస్థలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో అక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉంటారు, కానీ ముఖ్యమంత్రి గారి అధికార నివాసాన్ని పేల్చేయాలి, ధరణి రద్దు చేయాలి, ఒక్కటన్నా పాజిటివ్ మాట వస్తుందా మీ నోటమ్మడ? ఎప్పుడు ఇది తీసేయాలి, అది ఎత్తేయాలి, అది పేల్చేయాలి తప్ప ఒక్క పాజిటివ్ మాట? ఇందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కాకుండా పోతుంది అధ్యక్ష. ఇక్కడైనా వాళ్ళ వైఖరి మార్చుకోమని విజ్ఞప్తి చేస్తాను.